జనసేన పార్టీ కోసం సంచలన నిర్ణయం తీసుకున్నారట మెగాస్టార్ చిరంజీవి. తన తమ్ముడికి సపోర్ట్ చేయాలని బహిరంగంగానే ఇప్పుడు చిరు రంగంలోకి దిగుతున్నట్టుగా సమాచారం. గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టి చాలా తప్పు చేశానని ఇప్పటికీ రిగ్రెట్ ఫీల్ అవుతుంటారు మన మెగాస్టార్ చిరంజీవి. ఎందుకంటే పార్టీ పెట్టడం తప్పు కాదు, మరి సరైనటువంటి సమయం అది కాదని, అలైనటువంటి సరైన నాయకత్వాన్ని చేయడానికి అప్పుడు సమర్థత లేకపోవడమే కారణం. అనవసరంగా పెట్టేసి అనవసరంగా ప్రజలకి సంబంధించిన విషయాల్లో 18 సీట్లు ఇచ్చి గెలిపించినా నిలబెట్టుకోలేకపోయారు. కారణం భయం. సో ఆ భయాన్ని ఏ రకంగా మరి చంద్రబాబు మిగతా టీం అందరూ కలిసి ఆయన ప్రలోభంకి గురి చేశారో తెలిసిందే. అందుకే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ నుంచి మరి పక్కకు తప్పుకున్నారు. అయితే ఆ టైంలో యువరాజ్యం అనేటువంటి ఒక వెంగ్ని ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ని నాయకుడిగా పెట్టారు. పవన్ మీద కూడా అప్పుడు చాలామంది అనాలోచితంగా వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు జనసేనని పెట్టి తన తమ్ముడు ఎంతగా కష్టాలు పడుతున్నారో ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి చిరంజీవి ఒకింతట ఈ మధ్య కన్నీళ్లు పెట్టుకున్నారు. సో అందుకే జనసేనలోకి ఆయన వస్తారా, అందరూ కూడా వీటిని గురించి ఎంతగానో మరి అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారని అనుకున్నారు. సో జనసేనలోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అన్నయ్యని ఇన్వైట్ చేయలేదా? జనసేనలోకి ఇప్పుడు రాబోయేటువంటి వ్యక్తిగా నిజంగా మన మెగాస్టార్ చిరంజీవి ఉండబోతున్నారా అంటూ చెప్తున్నారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన విషయం తెలిసి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. అవును, ఇప్పుడు ఆయన నిర్ణయం తీసుకోబోతున్నారు. జనసేనలోకి చిరంజీవి ఎంట్రీ ఖాయమని పక్కాగా అందుతోంది ఈ సమాచారం. ఎందుకంటే మెగాస్టార్ గతంలో చేసిన వ్యాఖ్యలే దీనికి కారణంగా నిలుస్తోంది. ముఖ్యంగా వైసీపీ అనే పేరు ఎత్తకుండానే వైసీపీకి తన మాటల పరమార్థాన్ని వివరించారు ఆయన. రాష్ట్రంలో మెగా కుటుంబం వర్సెస్ వైసీపీ అన్నట్టుగా ఉన్న సంగతి తెలిసిందే. అప్పట్లో అయితే ఆయన సినిమా ఇండస్ట్రీకి సంబంధించి రాజకీయాలు ఎందుకని ప్రశ్నించారు, సినిమా బడ్జెట్ ఎంత, రెమ్యునరేషన్ ఎంత అనేవి పార్లమెంట్లో చర్చించే అవసరమే ఉంది, ముందు రాష్ట్ర అభివృద్ధి ప్రత్యేక హోదాలపై చర్చిస్తే బాగుంటుంది అంటూ ప్రభుత్వానికి చురుకలు వేశారు. ఇక చూసుకో వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటూ మరి పార్టీ నాయకులు ఊరుకుంటారా? చిరంజీవి మాటలకి ఊహించని రీతిలో వాళ్ళు కూడా సమాధానం ఇచ్చారు. మెగా బ్రదర్స్ మధ్య కొత్త చర్చ మొదలైంది. అంటే ఖచ్చితంగా పార్టీలోకి వెళ్తారా అన్న సందేహాలు సర్వత్రా నెలకొంది. ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు తర్వాత కాంగ్రెస్లో విలీనం చేసినప్పటి నుంచే రాజకీయాల్లో ఆయన అసలు దూరంగానే ఉన్నారు. కానీ నాగబాబు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఇప్పుడు తోడుగా పవన్ కొన్నారు. ఇప్పుడు నిజంగానే ఖచ్చితంగా తన తమ్ముడిని తమ్ముడిగా కాదు ఒక కొడుకుగా నేను పెంచాను అంటూ చెప్తారు చిరంజీవి. తన తమ్ముడు బాధపడితే నాకు మాత్రం సంతోషమా, నా తమ్ముడిని తిట్టి నా ఇంటికి వచ్చి నన్ను ఫంక్షన్కి పిలుస్తారు, నేను మాత్రం వాళ్ళ ఫంక్షన్కి నవ్వుకుంటూ ఎలా వెళ్తాననుకుంటారు, వచ్చి అడిగే వాళ్ళకి ఇంగిత జ్ఞానం ఉండాలంటూ మంత్రుల స్టేజ్లో ఉండే వాళ్ళని సైతం ఏకరువు పెట్టారు చిరంజీవి. అందుకే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలు జనసేనలోకి దారి మళ్లించడానికే అంటూ అందరూ చెబుతున్నారు.